తనను బాలింత అనే కనికరం లేకుండా తనను హాస్టల్ వార్డెన్ మానసికంగా వేధిస్తున్నాడని విలేకరులకు ఆ హాస్టల్లో పనిచేసే తెలుగు పండిట్ వరలక్ష్మి తెలిపింది. వివరాల్లోకి వెళితే అమలాపురానికి చెందిన ఎర్రంశెట్టి వరలక్ష్మి ఔట్సోర్సింగ్ విధానం ద్వారా ఎంపికై పిడుగురాళ్లలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో తెలుగు పండిట్గా పనిచేస్తుంది. హాస్టల్ వార్డెన్ తనను మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు తహసీల్దార్ ఆఫీస్కు రాగా తహసీల్దార్ లేరన్న సమాచారం తెలుసుకుంది. వరలక్ష్మి వెంటనే తన ఫోను ద్వారా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా సూచించారు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి రాతపూర్వక ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు హాస్టల్ వార్డెన్ కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, కంపల్సరీ ఫోన్ చేసి మాట్లాడతారు. నాకు ఇట్లా ప్రాబ్లమ్ సార్, సార్ నేను గుంటూరు జిల్లా పిడుగరాల బాయ్స్లో తెలుగు టీచర్ సార్. సార్ నా మీద హెరాస్మెంట్ చేస్తున్నారు సార్, వాడాను సారు ఇక్కడ వంట చేసి ఆమె. సార్ సార్ సిఏ గారు కంప్లైంట్ చేయండి. అవునమ్మా, ఇప్పుడు ఎట్లా గారు ఎంఆర్ఓ గారు లేరు. నేను ఎస్టీ మార్గం నేను పిడిగిరాల బాయ్స్ హాస్టల్లో చేస్తాను తెలుగు పండిట్గా. నేను ఇక్కడికి వచ్చేప్పుడు 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ అవుతుంది కానీ నాకు స్టార్టింగ్ నుంచి నాకు వార్డెన్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. లేదు, నాకు ఆఫీస్ తాళాలు కూడా ఇవ్వడానికి ఇష్టపడేవాడు కాదు. ఎవరు చెప్పుకుంటా చెప్పుకోనివాడు. చెప్పిన తర్వాత మళ్ళీ నాకు ఫస్ట్ టైం అరేంజ్మెంట్ జరిగింది. నేను ప్రిన్సిపల్ సార్ చెప్పాను, ఆయన ఏదో ఓకే చెప్పేసి. ఇక్కడ ఎలా అంటే పిల్లల్ని కూరగాయలు కట్ చేయడానికి కోసమని మళ్ళీ బియ్యంలో రాళ్ళు ఏర్పించుకోవడం కోసం బట్టలు ఉతకటించుకోవడం బాత్రూమ్ కడిగించడం ఇవన్నీ యూజ్ చేసుకుంటారు. నేను అట్లా అడుగుతున్నానని నా మీద ఒక వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంటాడు తను. అంతేకాకుండా అవుట్స్ వస్తారండి, నేనేమో లెసన్ చెప్పేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది. బయట వాళ్ళు వచ్చి ఇక్కడ 10-15 రోజులు ఇక్కడ ఏదో బయట పని చేసుకుని ఇక్కడ మిగిలిపోతారు వాళ్ళు. అయినా కూడా నాతో స్టడీ అవర్స్ అని అయ్యి అని ఇవని ఎక్కువ నన్ను పిలిపిస్తారు. అదే కాకుండా మళ్ళీ రూమ్ తలాలు అడుగుతుంటే అసలు నాకు ఇవ్వరు సార్, రూమ్ తలాలు కూడా ఇవ్వరు. పిల్లలు క్లాస్ రూమ్లో కూర్చుంటారు. సార్ ఉన్నారు కదా సార్, ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, ఆయన అడగండి. కుర్చీలు ఇచ్చాము లేదా అడగండి. పర్లేదు, చేత బాత్రూంలో లెటర్ను కడిగిస్తారండి. అట్లాంటిది ఏం లేదు సార్, మా వర్కర్సే కడుగుతారు సార్. దీంట్లో ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు, టీచర్స్ ఏమో ఇద్దరే ఉండటం వల్ల కూడా ఇబ్బందికరంగా ఉంది. 45 మంది పిల్లల్లో ఇద్దరు టీచర్స్ వాళ్ళు వచ్చినటువంటి చిన్న ప్రాబ్లం ఏనండి ఇది. ఆమె చెప్పేది ఏంటంటే కనీసం మెటర్నిటీ లీవ్ కూడా తీసుకున్న పరిస్థితి లేదు. ఔట్సోర్సింగ్ ద్వారా పనిచేసే వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఉండదు సార్. ఆవిడేం చెప్తుంటే బయట పని చేసుకుని వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారండి. నైట్ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళు నాకు తెలిసి అయితే లేరండి. ఉంటుందంటే చిన్న చిన్న గొడవలు వచ్చిన కాడ నువ్వు గొప్ప అని అనుకుంటే ఎవరు గొప్ప కాదు, ఇద్దరు నష్టపోయే విధంగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి కేసులు పెట్టుకున్నందువల్ల ఏం ఉపయోగం ఉండదమ్మా. దీనివల్ల ఏంటంటే ఇన్స్టిట్యూట్కి చెడ్డ పేరు వస్తుంది అని నేను ఇద్దరికి కూడా సర్ది చెప్పి వివరించి మొన్న గత 4 రోజుల క్రితం నేను చెప్పానండి. దాని నిమిత్తం ఆమె కేసు పెట్టకుండా అయినా కానీ నేను ఏదో కేసు పెడతానని నేను వెళ్తానన్నా కానీ లేకుండా ఆగిపోయారండి. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు, ఈరోజు మరి కేసు పెట్టారండి. ఏంటంటే